బ్రేకింగ్ చూస్తున్నాం. దిశను అత్యంత కిరాతకంగా అత్యాచారం, ఆపై హత్య చేసిన నిందితుల నేరాల చిట్టా వెలుగులోకి వస్తుంది. దిశను చంపక ముందే నలుగురు నిందితులు మరో 9 మంది మహిళల్ని అత్యాచారం, హత్య చేసి మృతదేహాల్ని దహనం చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఎన్కౌంటర్ ముందు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించినట్లుగా పోలీసులు తెలిపారు. ఇక నిందితుల వాంగ్మూలం ఆధారంగా ఇక అన్ని దిశ తరహా కేసుల్లో పోలీసుల విచారణ చేస్తున్నారు. మొత్తం 15 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగినట్లుగా నిర్ధారించడంతో వాటిలో ఎన్ని కేసుల్లో దిశా నిందితుల ప్రమేయం ఉందనే దానిపై విచారణ కొనసాగుతుంది. అలాగే ఆ 15 కేసుల్లో దొరికిన డిఎన్ఏ నమూనాలతో నిందితుల డిఎన్ఏలను పోల్చి చూస్తున్నారు పోలీసులు. దిశను అత్యంత కిరాతకంగా అత్యాచారం, ఆపై హత్య చేసిన నిందితుల నేరాల చిట్టా వెలుగులోకి వస్తుంది. దిశను చంపక ముందే 4 నిందితులు మరో 9 మంది మహిళల్ని అత్యాచారం, హత్య చేసి మృతదేహాల్ని దహనం చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఎన్కౌంటర్ ముందు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించినట్లుగా పోలీసులు తెలిపారు. ఇక నిందితుల వాంగ్మూలం ఆధారంగా అన్ని దిశ తరహా కేసుల్లో పోలీసుల విచారణ చేస్తున్నారు. ఇక మొత్తం 15 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగినట్లుగా నిర్ధారించడంతో వాటిలో ఎన్ని కేసుల్లో దిశా నిందితుల ప్రమేయం ఉందనే దానిపై విచారణ కొనసాగుతుంది. అలాగే ఆ 15 కేసుల్లో దొరికిన డిఎన్ఏ నమూనాలతో నిందితుల డిఎన్ఏలను పోల్చి చూస్తున్నారు పోలీసులు. దిశను అత్యంత కిరాతకంగా అత్యాచారం, ఆపై హత్య చేసిన నిందితుల నేరాల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. ఇక దిశను చంపక ముందే ఈ 4 నిందితులు మరొక 9 మంది మహిళల్ని అత్యాచారం, హత్య చేసి మృతదేహాల్ని దహనం చేసినట్లుగా వాళ్లే ఒప్పుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఇక ఈ విచారణ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, దిశను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నిందితుల్ని పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అంటే ఇప్పుడు తాజాగా మరో 15 మంది మహిళలపై దిశ కేసులో జరిగినట్టుగానే అత్యాచారం చేసి వాళ్ళని కాల్చివేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఎన్కౌంటర్ జరిగే ముందు విచారణలో వాళ్ళు తెలిపారంటూ పోలీసులు చెప్పడం జరిగింది. అంటే ఇంత ఆలస్యంగా ఈ విషయం ఎలా బయటకు వచ్చింది? అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? దిశ హత్య కేసులో ఒకటి కాదు, రెండు కాదు, మనం అనుకున్నట్టుగా ఒక దిశను మాత్రమే ఈ దుండగులు చంపలేదు. దాదాపుగా 9 హత్య కేసుల్లో వీళ్ళు నిందితులుగా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ 9 హత్యలు వీళ్ళే చేసినట్టుగా కూడా ఎవిడెన్స్లు సేకరించిన దాంట్లో భాగంగా డిఎన్ఏ తో మిస్టరీ సాధించేందుకు ఇప్పటికే పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే విషయాహంతకులకు సంబంధించి వాళ్ళు చేస్తున్న నేరాలను పరిశీలిస్తే చాలా దారుణంగా వాళ్ళు ఈ నేరాలు చేసినట్టు కూడా వాళ్ళు ఎప్పుడైతే ఎన్కౌంటర్ ముందు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు చెప్పినట్టు జరుగుతూ ఉంది. అయితే ఇదుగు కల్పంలో మరణించిన 4 చనిపోక ముందు పోలీసుల ముందు వెల్లడించిన వివరాలను చూస్తే అధికారులే షాక్ గురయ్యారని తెలుస్తా ఉంది. వారు చంపింది దిశను మాత్రమే కాకుండా మరొక 9 మందిని హత్య చేసి దహనం చేసినట్లు కూడా వాంగ్మూలం చెప్పారు. అయితే ప్రధాన సూత్రధారి ఆరిఫ్ ఆలీ దాదాపుగా 6 కేసుల్లో, అలాగనే చిన్న కేసులు 3 హత్యలు చేసినట్టు కూడా ఒప్పుకున్నట్టుగా మనకు పక్కా సమాచారంతో ఉంది. అయితే ఈ హత్యలన్నీ కూడా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, కర్ణాటక హైవే రహదారులతో చేసినట్టు కూడా వాళ్ళు చెప్పినట్టుగా పోలీసుల దగ్గర కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ సంబంధించిన పక్క ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. అయితే ప్రతి ఘటనలో కూడా మహిళలపై లైంగిక దాడి, తర్వాత హత్య చేసి మృతదేహాన్ని తగలబెట్టడం, అంటే వీళ్ళు మోడాప్ ఆపరేషన్ వచ్చేసి మహిళల మీద హత్య చేసి అత్యాచారం చేయడమే కాకుండా వాళ్ళని దహనం చేయడం కూడా వీళ్ళు చేశారు. ఇలాంటి హత్యలు దాదాపుగా మరొక 9 హత్యలు కూడా చేశారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది.
అంటే వీళ్ళు చేసిన హత్యలన్నీ కూడా ప్రధానంగా మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, కర్ణాటక హైవే రహదారుల వద్ద చేసినట్టు కూడా ఇప్పటికే వాళ్ళు కన్ఫెషన్ లో ఒప్పుకోవడం జరిగింది. అయితే ప్రతిసారి కూడా మహిళల మీద లైంగిక దాడి చేసి తర్వాత హత్య చేసి వాళ్ళను తగలబెట్టడం, అంటే దిశాని ఏ రకంగా దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి తగలబెట్టారో అదే రకంగా తగలబెట్టినట్టు కూడా వాళ్ళు ఒప్పుకొని చేస్తుంది. అయితే సైబరాబాద్ పోలీసులు అధికారులు ఇప్పటికే గాలింపులు చేపట్టారు ఈ ప్రాంతాల్లో. ఎలాంటి ఇప్పుడు ఘటనలు జరిగాయి అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు ఇప్పటి వరకు సేకరించిన సమాచారం ప్రకారం ఇలాంటి ఘటనలు మొత్తం కూడా 15 వరకు ఉన్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యంలో వీటిలో దిశ హత్య కేసు నిందితులు చేసిన దారుణాలకు సంబంధించి వాళ్ళే చేశారంటానికి దీనికి సంబంధించిన డిఎన్ఏ పరీక్షలకు సంబంధించిన నివేదికలు ప్రస్తుతం పరిశీలిస్తూ ఉన్నారు. వాటిల్లో చాలా మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో డిఎన్ఏ పరీక్షలు కూడా పోలీసులకు సహకరించే ఫలితాలు అయితే రావడం లేదు. దీంతో పోలీసులు శాస్త్రీయ పద్ధతుల్లో కొత్తగా ఉండే టెక్నాలజీ ద్వారా దర్యాప్తును ముమ్మరం చేశారు. అలాగనే విచారణలో దాదాపు హైవేలు ఆడుకుని ఉన్న ప్రాంతాల్లో ఈ 15 హత్య కేసులకు సంబంధించిన చిత్రాలను కూడా సేకరించారు. దీంట్లో ప్రధానంగా ఆరిఫ్ అలీ, చెన్నకేశవులు, నవీన్, శివాల సంబంధించిన డిఎన్ఏలు ఇప్పటికే సేకరించి వాటితో హత్యకు గురైన 15 మంది మృతులకు సంబంధించిన డిఎన్ఏలతో విశ్లేషించి దానికి సంబంధించిన టెక్నికల్ రిపోర్ట్ కోసం చూస్తా ఉన్నారు. దర్యాప్తు భాగంగా ఛార్జ్ షీట్ లో ఇప్పుడు లాస్ట్ లో ఏమైతే ఈ వీళ్ళు చేసిన అరాచకాలకు సంబంధించి దిశే కాకుండా ఈ చేసిన 9 హత్య కేసులు కాకుండా 15 హత్య కేసులు కూడా మేము దర్యాప్తు చేస్తా ఉన్నాం. డిఎన్ఏలో నిరూపించేందుకు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ ఛార్జ్ షీట్ లో ఈ హత్యకి సంబంధించిన అన్ని వివరాలను కూడా పొందుపరచడం జరిగింది. సుమ విన్నారండి, అంటే దిశ అత్యాచారం ఆపై దిశను కాల్చడం కంటే ముందే ఈ 4 మరో 9 మందిపై అత్యాచారం చేసి వారిని సజీవ దహనం చేసినట్లుగా కూడా పోలీసులు ఎన్కౌంటర్కి ముందు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారంటూ చెప్తున్నారు. అంటే ఎన్కౌంటర్ తర్వాత అంటే ఇప్పుడు రీసెంట్గా పోలీసులు ఇష్యూని రివీల్ చేయడం ఎలా చూడాలంటారు? సుమా, ఇది ఛార్జ్ షీట్ లో అంటే ఏదైనా సరే ఒక నేరస్తు సంబంధించి వాళ్ళు చేసిన నేరాన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ను అన్నిటిని కూడా కోర్టు సమర్పించడం జరుగుతుంది. దాన్ని ఛార్జ్ షీట్ అంటారు. ఆ ఛార్జ్ షీట్ లో వీళ్ళు చేసిన దారుణాలన్నీ కూడా పొందుపరచాల్సిన అవసరం ఉంది. ఇది పోలీసులు వెల్లడించిన విషయం కాదు, ఛార్జ్ షీట్ లో వాళ్ళు పొందుపరిచిన విషయంలో మనకు ఇప్పుడు వెల్లుల్లోకి రావడంతో ఒక్కసారిగా మారింది. ఈ విషయం పోలీసులకు ముందే తెలుసు, దానిపై దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. డిఎన్ఏ సంబంధించిన రిపోర్ట్ కూడా పోల్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ 4 నిమిషాల డిఎన్ఏని తీసుకుని చనిపోయిన మహిళల డిఎన్ఏ తో పోల్చే ప్రక్రియ కూడా కొనసాగుతా ఉంది. ఎక్కువ భాగం మహిళల మృతదేహాలు తగలబెట్టారు కాబట్టి వేరే రకంగా శాస్త్రీయంగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్న విషయాన్ని కూడా కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో పేర్కొన్న తోటి ఒకసారి ఛార్జ్ షీట్ ఆధారంగా మీడియాకు బయటకు రావడం జరిగింది. మొత్తం మీద ఈ దిశ హత్య కేసులను కాకుండా మరొక 9 హత్య కేసులు కూడా వీళ్ళు ఉన్నారు అన్న విషయం మీద వాళ్ళు ప్రత్యక్షంగా కన్ఫర్మేషన్ చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది. తర్వాత దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరించారు. ఎవరెవరు ఏ రకంగా హత్య చేశారు, ఏ సమయంలో హత్య చేశారు అన్న వివరాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ వివరాలకు సంబంధించిన ఆధారాలతో కూడా ఇప్పటికే పోలీసు యంత్రం కూడా దాని మీద ముమ్మరంగా ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ఈ హత్యలన్నీ కూడా మహబూబ్నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, తర్వాత కర్ణాటక ఇవన్నీ కూడా రహదారులకు సంబంధించిన హైవేల పక్కన ఇన్సిడెంట్ స్పష్టంగా పేర్కొన్నది వాళ్ళు కన్ఫర్మ్ స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. ఈ కన్ఫర్మ్ స్టేట్మెంట్ సంబంధించిన వివరాలు, కేసు దర్యాప్తు వివరాలన్నీ కూడా కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో పొందుపరచడంతో ఆ ఛార్జ్ షీట్ లో వివరాలు మనకు ఇప్పుడు బయటికి మీడియాకు తెలిసాయి. సుమా ఇన్నారెడ్డి, అంటే దిశతో పాటు మరో 9 మంది మహిళలపై అత్యాచారం, ఆపై హత్య చేసి వాళ్ళ మృతదేహాన్ని కూడా దిశ తరహాలో సజీవ దహనం చేయడం మనం చూస్తున్నట్లయితే ఈ 4 అంటే ఇప్పుడు ఈ విషయాలు బయటకు చూడడం అంటే ఇన్ని రోజులు వాళ్ళు అత్యాచారాలు చేసి పోలీసులకు దొరకకుండా తిరిగారని అనుకోవచ్చు. అంటే దిశ ఘటనకు మనం ముందు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సుమా, అంటే ఈ హత్యకు సంబంధించి మిస్ట్రీ కేసులుగా కేసు నమోదు చేస్తున్న దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నా. దాంట్లో దర్యాప్తు నడుస్తా ఉంది, కానీ ఎక్కడ కూడా చిన్న లీడ్ లేకుండా అంటే వాళ్ళు చేసిన హత్యలన్నీ కూడా హైవేల పక్కన ఉండటం తోటి ఎక్కడ కూడా సీసీ కెమెరా దొరికే అవకాశం లేదు. అలాగనే దీంట్లో వాళ్ళు హత్య చేసి అత్యాచారం చేసి తర్వాత తగలబెట్టారు కాబట్టి ఆ తగలబెట్టిన ప్రాంతంలో కూడా ఎలాంటి క్లూస్ కూడా లేకపోవడం తోటి వారిని ట్రేస్ అవుట్ చేయడంలో చాలా కష్టతరం అయిపోయింది. ఎప్పుడైనా సరే కొన్ని సంఘటనలు మనం గమనిస్తే సుమా, ఇలాంటి కరడుగట్టిన నేరస్తులు అరెస్ట్ అయినప్పుడు, కరడుగట్టిన నేరస్తులను పట్టుకున్నప్పుడు ఈ మిస్టరీ కేసులు విడిపోవడం అనేది చాలా సార్లు జరిగింది. ఇది ఇలాంటి క్రిమినల్స్ దొరికినప్పుడు మాత్రమే వాళ్ళు అంటే చాలా జాగ్రత్తగా పకడ్బందీగా వాళ్ళు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా సాక్ష్యాలు లేకుండా చేస్తున్న బట్టి ఈ 9 ఎవిడెన్స్ కూడా 9 హత్యకు సంబంధించిన విషయాలు కూడా రాలేదు. ఎప్పుడైతే
దిశ కేసులో ఒక్కసారిగా పబ్లిక్ లో పానిక్ క్రియేట్ అవడం, తర్వాత వీళ్ళను పట్టుకున్న ఛాలెంజ్ చేసి ఆ పట్టుకున్న తర్వాత ఎవిడెన్స్ లో సిసి కెమెరాలు కావచ్చు, తర్వాత అక్కడ వాళ్ళతో మాట్లాడిన క్రమంలో కావచ్చు అన్ని రకాల ఎవిడెన్స్ లు కూడా పకడ్బందీగా దొరకడం, తర్వాత దొరికిన నేపథ్యంలో ఇంట్రాగేషన్ లో నెట్ కూడా వెల్లడించారు. అయితే ఇంత కరడుగట్టిన నేరస్తులు కాబట్టి సంఘటనా స్థలంలో వాళ్ళు వెళ్ళినప్పుడు అంటే పోలీసులు అక్కడ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా మనం గనక పోలీసుల దగ్గర ఉంటే ఖచ్చితంగా మనకు ఉరిశిక్ష పడుతుంది. ఎందుకంటే ఈ దిశ హత్య కేసే కాకుండా ఈ తొమ్మిది హత్య కేసులు కూడా వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మనం బయటికి రాలేము అన్నట్టుగా వాళ్ళు ఒక ఏకాంత ప్రదేశాన్ని చూసుకొని అసలే క్రిమినల్స్ కాబట్టి పోలీసు మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అనుకున్న పరిస్థితుల్లో ఎదురుకల్పులు వాళ్ళు చనిపోవడం జరిగింది. మొత్తం మీద ఈ దిశ హత్య కేసులో తొమ్మిది ఇలాంటి హత్యలే చేయడం అనేది మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారింది. సుమ ఇన్నారెడ్డి, అంటే దిశ హత్య కేసు అయితే దేశవ్యాప్తంగా సంచలనమే సృష్టించింది, ఫైనల్ గా నిందితులు ఎన్కౌంటర్ కి కూడా గురయ్యారు, అంటే ఆ నిందితులు మరో తొమ్మిది మంది మహిళల్ని అత్యాచారం చేసి హత్య చేయడం, అసలు ఎలా చూడాలంటారు ఈ ఇష్యూని? అంటే వీళ్ళు కరడుగట్టిన క్రిమినల్స్, అలాగనే వాళ్ళు రెగ్యులర్ గా లారీ డ్రైవర్లుగా అలాగనే క్లీనర్లు గా పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళల్లో నేర ప్రవృత్తి, నేర స్వభావం చాలా తీవ్రతరంగా ఉంది. అలాగనే కొన్ని ఎప్పుడైనా సరే సుమ మనం ఒకటి గమనించాలి, ఎప్పుడైనా సరే కొన్ని నేరాలు చేసినప్పుడు ఆ నేరాలు బయట పడలేదు, సేఫ్ గా ఉన్నాం అనుకున్న క్రమంలో ఆ నేరస్తులు మానసికంగా వాళ్ళు రెచ్చిపోయే అవకాశం ఉంది. అదే రకంగా వీళ్ళు గతంలో చేసిన ఏ హత్య కూడా బయటికి రాకపోవడం, ప్రతిదీ కూడా వాళ్ళు సేఫ్ గా వాళ్ళకి ఎలాంటి పోలీసు కర్మాలు రాకుండా చేయడం లాంటి విషయంలో సక్సెస్ అయ్యారు కాబట్టి ఇక మనకు తిరుగులేదు, మనం ఎలాంటి నేరాలు చేసినా ఎలాంటి గురాలు చేసినా కానీ మనల్ని ఎవరు పట్టుకోలేరు అని చెప్పేసి అన్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇలాంటి ఘటనలు గతంలో చేసిన నేర ప్రవృత్తి ఉంది కాబట్టి అది బయటపడలేదు కాబట్టి ఇది ఈ రకంగా దారుణంగా చేయగలిగారు. మొత్తం మీద దిశ హత్యకు సంబంధించిన విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ తొమ్మిది హత్య కేసుల్లో తాము ఎప్పుడైతే బయటపడతామో ఇంకా మన బయటపడే అవకాశం లేదు, పబ్లిక్ కూడా చాలా ప్యానిక్ ఫీల్ అవుతారు, మనం బయటకు వచ్చినా కూడా పబ్లిక్ మనల్ని చంపే అవకాశం ఉంది అన్న విషయంలోనే చివరకు పోలీసు మీద దాడి చేసి ఎన్కౌంటర్ మరణించింది తెలుస్తుంది. మొత్తం మీద ఈ క్రిమినల్ మైండ్ అనేది ఎంత దారుణంగా ఉంది, ఎంత దారుణమైన పరిస్థితులు వాళ్ళు ఈ తొమ్మిది ప్లాన్ చేస్తారు మనకు అర్థమవుతా ఉంది. సుమ రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.